హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో రావడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించాలనే ఉద్దేశంతో నవశకం సర్వే ప్రారంభించారు. ఈ నవశకం సర్వే చేయించుకున్న వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందుతాయి. ఈ నవశకం సర్వే ద్వారా అర్హులైన వారికి రేషన్ కార్డు, పెన్షన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఫీజు రియంబర్స్మెంట్ కార్డు, ఇలా ప్రతి దానికి కార్డులు అందజేయనున్నారు. వాటితో పాటు టైలర్లకు, నాయీ బ్రాహ్మణులకు, రజకులకు, కాపులకు ఇలా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు వర్తింపజేయడం జరుగుతుంది. వీటన్నిటికీ వాలంటీర్లు నిర్వహించే నవశకం సర్వే ఎంతో కీలకమైనది. వాలంటీర్ల సర్వేలో నమోదైన వారికే ఈ సంక్షేమ పథకాలు దక్కుతాయని అధికారులు వెల్లడించారు. ఈ నవశకం సర్వేలో నమోదు కాని వారంతా ఏ పథకాలకు లబ్ధి పొందలేరని వెల్లడించడం జరిగింది. ఈ నవశకం సర్వే ఎప్పుడు ముగుస్తుంది, ఎప్పటిలోగా ఖచ్చితంగా సర్వే అనేది చేయించుకోవాలో తెలుసుకునే ముందు మీరు కనుక ఇప్పటి వరకు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింది కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి వీడియోలు ప్రతిరోజు మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈ నవశకం సర్వే ఏ జిల్లాలో ఎప్పుడు ముగుస్తుందో ఆ జిల్లా అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో శనివారంతో ముగిసింది. మరికొన్ని జిల్లాల్లో ఈరోజు అనగా సోమవారం సాయంత్రానికి ముగియనుంది. మిగిలిన జిల్లాలలో కూడా ఈరోజు రేపో సర్వే చేయడం ఆపివేస్తారు. ఈ సర్వేలో ఇంకా నమోదు చేసుకుని వారు ఉంటే వెంటనే చేయించుకోండి. ఈ సర్వే చేయించుకున్న వారికే ఏ పథకం అయినా వర్తిస్తుంది. ఈ సర్వే పూర్తయిన తర్వాత లబ్ధిదారుల యొక్క జాబితాను సచివాలయం వద్ద ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఈ పథకాలకు సంబంధించి ఎవరి వివరాలైనా ఇంకా మీ వాలంటీర్ల దగ్గర నమోదు చేయించినట్లయితే వెంటనే వెళ్ళి నమోదు అనేది చేయించుకోండి. పలు జిల్లాల్లో సోమవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే టైం అనేది ఉంది. అందుకే వెంటనే ఈ నవశకం సర్వేలో పాల్గొనండి. లేదంటే మీరు సంక్షేమ పథకాలు పొందడానికి అర్హత కలిగి ఉన్నా ఈ సర్వే చేయించుకోకుండా ఉంటే వారికి ఏ పథకాలు వర్తించవు. వెంటనే మీ వాలంటీర్లను సంప్రదించండి.